ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సేవా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు. పాత సంఘటనలు గుర్తుకొస్తాయి. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. కొన్ని ముఖ్య సమావేశాలకు హాజరవుతారు. ప్రత్యర్థుల్ని కూడా ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలలో సమస్యలు చిక్కులు తొలగిపోతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిళ్లు తొలగుతాయి. కళారంగంలోని వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. నెల మధ్యలో చూసుకుంటే ధనవ్యయం, మానసిక ఆందోళన, నేరేడు పసుపు రంగులు కలిసి వస్తాయి. నవగ్రహ స్తోత్రాల్ని పఠించండి. ఈ రాశిలోని ఉద్యోగస్తులైతే మాత్రం ఓపికగా పనిచేయాల్సి ఉంటుంది. మీరు కష్టపడి పనిచేసినప్పటికీ విజయం సాధించకపోతే ఇప్పుడు తొందరపడకండి. మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచుకోండి. త్వరలోనే మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీరు ఒక విదేశీ కంపెనీలో పనిచేస్తుంటే ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీ ప్రధాన సమస్యలు కొన్ని పరిష్కరించబడతాయి. వ్యాపారవేత్తలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, హోటళ్ళు లేదా రెస్టారెంట్లు మొదలైన వాటికి సంబంధించిన మంచి లాభాల్ని పొందవచ్చు. ఈ నెల మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ జీవిత విషయం తీసుకుంటే ఆనందం, శాంతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ సమయంలో తండ్రి వైపు నుండి పెద్ద పెద్ద ఆర్థిక ప్రయోజనాలు కూడా సాధ్యమే. ఒకవేళ మీకు వివాహం అయ్యుంటే కనుక ఈ సమయం మీ జీవిత భాగస్వామితో చాలా శృంగార భరితంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారైతే మాత్రం మీ ప్రియమైన వారికి తగినంత సమయాన్ని ఇస్తారు. మీ మధ్య దూరం తగ్గుతుంది. ఒకరికొకరు మీ భావోద్వేగ అనుబంధం కూడా పెరుగుతుంది. మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దు. సమయానికి భోజనంతో పాటు తేలికపాటి వ్యాయామం కూడా చేస్తూ ఉండండి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. పూజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఈ మాసంలో మీపైన పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే మీ కృషి, దృఢ నిశ్చయంతో ఎటువంటి కష్టాలైనా ఎదుర్కోగలుగుతారు. నూతన ఉద్యోగం పొందే అవకాశం బలంగా ఉంది. వ్యాపారంలో ఉంటే మాత్రం రుణాలు చేసే అవకాశం ఉంది. రాజకీయం, న్యాయం, క్రీడా రంగాల్లో ఉన్నవారికి ఈ సమయంలో సానుకూలంగా ఉంటుంది. ప్రియమైన వారు మీ నుంచి దూరం అవుతున్నట్లు భావిస్తారు. ఇదే సమయంలో మీ దగ్గరికి కొంతమంది రావచ్చు. అపార్థాలు మీ ఇంట్లో చీలికలను సృష్టిస్తాయి. మీ ఇంటి సుందరీకరణ, పెరుగుదల కోసం ఖర్చు చేసే అవకాశం కనిపిస్తోంది. నూతన ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిపుణుల్ని సంప్రదించిన తర్వాతే పెట్టుబడులు పెట్టండి. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాధి నుంచి కోలుకునే అవకాశం ఉంది. మీ కళ్ళు, గొంతుపై ప్రత్యేక శ్రద్ధను వహించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.